ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తే సతి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రయనం సంతి నిసిద్ధి కురు 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 స్వా ఓం ఆదిపరాశక్తాయ నమః ఓం కొండదేవతాయ నమః ఓం దుర్గాదేవాయ నమః ఓం లక్ష్మీ ప్రసన్నాయ నమః ఓం కనకదుర్గమ్మాయ నమః జాయ్ అంబవారు మహంకాళాయ నమః జాయ్ విఠలేశ్వరి సమ్మక్కాయ నమః సారలమ్మాయ నమః వనదేవతాయ నమః జయ నాగులయాయ నమః జాయ్ కొండదేవతాయ నమః జాయ్ మహాశక్తి స్వరూపినాయ నమః ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవలసింది కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి ఫలితాలు చాలా వరకు వీళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా వరకు అంత ఆదాయం అనేది ఉండదు, అంత ఖర్చు అనేది ఉండదు. సంపాదన బట్టి ఖర్చు, ఖర్చును బట్టి సంపాదన, ఆ రెండు లెవెల్గా ఉన్నాయి. అంటే ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు, రెండు వరకు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మనస్తత్వం చాలా మంచిది, సున్నితమైన మనస్సు, యథార్థం అనేది ఇళ్ళలో ఉంది. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించేది తెలవదు. ఏదైనా సరే ఓపెన్గా ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటారు, అంత కలిసే చేయాలనుకుంటారు. కాబట్టి మనమే బాగుపడాలి, మన ఒక్కలమే అభివృద్ధి కావాలి, ఇదంతా మన నెత్తినేసుకొని పోవాలని అలాంటి ఆలోచనలు రావు. కాబట్టి వీళ్ళకి అందరికీ సేవ చేసే మనస్సు, మంచి మనస్సు, మంచి ఆలోచన, మంచి స్పందన వీళ్ళకి చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఏదైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు. ఏ విషయం చెప్పినా కూడా ఇది కరెక్టే అని వాళ్ళకి, ఒక చెడు గురించి వాళ్ళకి చెప్పామరా అంటే ఆ చెడును వాళ్ళ మైండ్లో పడిపోతుంది. ఆ మైండ్లో ఉన్నదాని వల్ల వాళ్ళు థింకింగ్ చేయటం మొదలు పెడతారు. ఆ థింకింగ్ మొదలు పెట్టిన కాడి నుంచి, అరే ఫలానోడు మనకు చెప్పారు కదా అది చెడు అని చెప్పారు, మరి అది చెడు జరుగుతా, అవుతుందా కాదా, అవుతుందా కాదా అన్నట్టుగా మనసులోనే చాలా వరకు వేదన పడుతూ ఉంటారు. కాబట్టి మీరు అలాంటి వేదనలు పడాల్సిన పనేం లేదు. మీకు మంచి రోజులు వచ్చినాయి, ఇక మంచి శుభ ఫలితాలు, శుభ కార్యక్రమాలు, శుభ విధానాలు, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, కొన్ని విదేశాల ప్రయాణాలు, కొన్ని స్థానం అంటే ఇల్లు, గృహ ప్రవేశాలు, గృహ కట్టడం కానీ కొనటం కానీ అమ్మటం కానీ అలాంటి కొన్ని జరుగుతాయి. కాబట్టి కొన్ని మార్పులు కొన్ని జరుగుతాయి. పాత ఐటమ్స్ను కొన్ని మార్పులు చేసి కొత్త ఐటమ్స్ను కొన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని కొత్త రూట్లో రావాల్సినవి వెలుగు కనబడుతుంది. కాబట్టి వీళ్ళకి 6 అంటే 6 నెంబరు చాలా వరకు బాగుంది. అంటే బేసంఖ్య 6 కానీ 2 కానీ 10 కానీ చాలా వరకు సరి సంఖ్య, బాగుంది, మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఆ భగవంతుడు దయవల్ల ఈ కుంభరాశి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ఏమి బాధపడాల్సిన ప్రయత్నాలు ఏమి లేదు. కానీ వీళ్ళు చేయాల్సిన పూజలు, విధానాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వీళ్ళు చేయాల్సిన పూజ కార్యక్రమాలు ఏమిటంటే, మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన దర్శనం చేయాలి, ఆయనకి ప్రదర్శనలు చేయాలి. వీళ్ళు ఏ మనసులో ఏది అనుకుంటున్నారో అది ఒక మనసులో ఒక కోరికను అనుకొని, మనసులో ఆ కోరిక అయిన తర్వాత 11 ప్రదర్శనలు చేయాలి. అంటే ఏ గుడైనా కానీ, తిరుపతి గుడి అనే కాదు, చిలుకూరు బాలాజీ గుడి అనే కాదు, మనకు దగ్గరలో ఏ గుడి ఉన్నా కూడా 11 ప్రదర్శనలు చేయాలి. 11 ప్రదర్శనల వల్ల వీళ్ళకి అన్ని శుభ ఫలితాలు కనబడుతున్నాయి, మంచి జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు చాలా వరకు మంచి జరిగే చుచ్చు వీసిన చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు టయాలు కూడా అంత పెద్దగా లేవు, అంత డౌన్గా లేవు, మీడియంగా పోతుంది. అంటే
ఖర్చుకి సంపాదించేదానికి తినేదానికి రెండింటికి ఒకే లెవెల్లోనే పోతుంది. కాబట్టి ఇలాకి ఏమి చేయాలన్నా కూడా ఆ వెంకటేశ్వర స్వామి పారాధన చేయండి, తప్పకుండా మీకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి, మీకంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఏమి చేయాలనుకున్నా, ఏ పనికి పోవాలనుకున్నా తప్పకుండా ఈ స్వామిని మీరు తప్పకుండా సంప్రదించండి. మా కింద నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేయండి. మీకు తప్పకుండా మంచి ఏముందో మీ పేరు బలములో మీ పేరు స్థితిగతులు చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ గోత్రనామం చూసి జాతక భవిష్యత్తు ఎలా ఉందో అనేది జరిగింది జరగాల్సింది కుటుంబం గురించి అన్ని విషయాలు చూసి మీకు అన్ని మీకు మంచి విధానాలు చెప్తాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వయోజన సుఖిలో భవంతు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.